రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్, సర్వాయిపల్లి, కోరుట్లపేట గ్రామాల్లో వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లో మండే ఎండలో కేసీఆర్ అంబలి అండా కార్యక్రమంతో రైతులకు హమాలీలకు రాగి జావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహకార బ్యాంక్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన మురశెట్టి రాములు అనే వ్యక్తి ఈ కార్యక్రమం కోసం సహాయం చేశారన్నారు. ఇలాగే మండే ఎండలో పనిచేస్తున్న వారి కోసము దాతలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. మండే ఎండలో కేసీఆర్ అంబలి అండానే నినాదంతో మురంశెట్టి రాములు గారు మరి ఏదైతే కేసీఆర్ గారి పిలుపు మేరకు వరిధాన్యం కొనుగోలు సెంటర్లలో ఈ అంబలి అనేటువంటిది పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా కూడా మరి గత నెల రోజులుగా రైతు నడబడుతున్నటువంటి కష్టాలు ఇన్ని అన్ని కాదు. ఇలా ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా మరి ఈసారి పంటలు అనేక రకాలైనటువంటి రోగాలతో వరిధాన్యం మరి కొద్దిగా ఇబ్బందికరంగా వచ్చింది. దాన్ని శుభ్రపరిచేటువంటి క్రమం లోపల మండు టెండలో రైతులందరూ కూడా మరి ఇబ్బంది పడుతూ వారు చేస్తున్నటువంటి పనిని మరి పడుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మురంశెట్టి రాములు గారు ఈ మండు టెండకు చల్లటి అంబలి వారి వారికి ఇచ్చినట్టయితే కొంత సేద తీరుతారనే ఉద్దేశంతో వారు పంపిణీ చేయడం మరి హర్షించదగ్గ విషయం. ఎన్ని ఎన్ని చేసినా మరి రైతుకు చివరకు మరి మిగిలేదు కష్టాలే మిగులుతున్నాయి, తప్పిస్తే లేదు. అసలు వాళ్లకు అండగా నిలుస్తున్నటువంటి రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి గారికి, అలాగే ఎంపీటీసీ గీతాంజలి గారికి, మా డైరెక్టర్లు లేగల సతీష్ గారికి, లంబ లలిత గారికి, మరియు గండ్ర ప్రభాకర్ రావు గారికి, అలాగే రైతులకు, హమాలీస్కు, అలాగే మా మిత్ర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.